అక్కడ గోదావరి దాటాలంటే నేటికి పడవలు పంటులే దిక్కు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారధి మాత్రం వారికి కలగానే మిగిలిపోయింది. ప్రమాదకరమని తెలిసినా పడవలు పంటులపైనే ప్రయాణం చేస్తున్నారు. కరోనా కారణంగా ఇప్పుడు ఆ ప్రయాణానికి కూడా అవకాశం లేకుండా పోయింది. గత 6 నెలలుగా గోదావరిలో రాకపోకలు బంద్ అయ్యాయి. ఫలితంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మాధవాయిపాలెం రేవుకు దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాం నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. రేవు చరిత్రలో రాకపోకలు నిలిచిన సందర్భాలు చాలా అరుదు. వరదలు బంద్ల సమయాల్లో మినహా మిగిలిన అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటుంది. అయితే ఈసారి 6 నెలలుగా కరోనా ఎఫెక్ట్తో రాకపోకలు నిలిచిపోయాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు నరసాపురం సకినేటిపల్లి రేవుల మధ్య పంటు పడవలు నడవడం లేదు. లాక్డౌన్కు ముందే రేవును మూసివేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాట ప్రక్రియ కూడా పూర్తయింది. జూన్లో ప్రభుత్వం లాక్డౌన్ను సడలించింది. రైళ్లు బస్సుల రాకపోకలకు అక్కడక్కడా అనుమతించింది. రేవులో రాకపోకలకు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. రేవు పాట పాడిన వారికి నష్టం తప్ప మిగిలిందేమీ లేదు. వశిష్ట గోదావరి మీద ఉన్న పంటిని నిలిపేయడం జరిగింది. అన్లాక్ 3లో భాగంగా ఈ పంటిని యథావిధంగా కొనసాగించాలి. ఎలాగంటే సుమారు రోజు 5000 నుంచి 7000 వరకు కూడా ఈ వశిష్ట గోదావరి మీద సకినేటిపల్లి ఇటు నరసాపురం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు. అలాగే నిత్యం సకినేటిపల్లి నుంచి ఇక్కడికి పాలు కూడా అనేక మంది రైతులు పాలు పట్టుకొచ్చి నరసాపురం టౌన్లో అమ్మడం జరుగుతుంది. మాధవాయిపాలెం రేవులో పంటలు పడవలు రద్దయిన కారణంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లా చించినాడ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని లంక గ్రామస్తులు అత్యవసర సమయాల్లో నానా కష్టాలు పడుతున్నారు. కనీసం పడవలకైనా అనుమతిస్తే లంక గ్రామాల్లోని రైతులు పాల వ్యాపారులకు జీవనోపాధి ఏర్పడుతుందని కోరుతున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం పొందేందుకు వీలుంటుంది. రేవును తెరిపించే విషయంలో నేతలెవరూ స్పందించడం లేదు. ప్రజలకు కష్టాలు మాత్రం తీరడం లేదు. రేవులో పడవల రాకపోకలకు ఇంకెన్నాళ్ళు పడుతుందోనన్న సందేహం ఇరు జిల్లాల వాసుల్లోనూ నెలకొంది. ఈ 2 జిల్లాలని కలుపుతూ వేలాది మంది రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇటు ఉపాధి కానీ వ్యాపారం కానీ అనేక రకాలైన ఇక్కడ అటవీ ఇక్కడ ఉన్న కొబ్బరి ఉత్పత్తి కానీ ఆక్వా కానీ అన్నింటి ప్రధానంగా ఇదే ఈ రేవు మీదే అనేక వ్యాపారాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని చుట్టూ రావాలంటే 30-40 కిలోమీటర్లు అవుతుంది. ఉభయ గోదావరి మొత్తం తిరిగి రావాలంటే వాళ్ళకి సౌలభ్యంగా ఉండే విధంగా అలాగే విశాలంగా పంటలు ఉంటాయి కాబట్టి సామాజిక దూరాన్ని పాటించి మాస్కులు ధరించి శానిటైజర్స్ చేసి ప్రభుత్వం ఆ నిబంధనల ద్వారా ఈ పంటల్ని నడిపే విధంగా వెంటనే పునర్నిర్మించి ఇక్కడ ప్రజల్ని ఈ యొక్క ప్రయాణ భారం నుంచి తగ్గించాలని. మొత్తానికి ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు స్థానికులు.